వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ, నేను శంకరి. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కృష్ణా జిల్లా విసన్నపేట తహసీల్దార్ కార్యాలయం ముందు రైతులు ఆందోళన. తాటికుంట గ్రామం కౌలు రైతులు నాసిరకమైన విత్తనాల వలన బీరి పంట వేసి తీవ్ర నష్టం వచ్చినా అధికారులు పట్టించుకోలేదని తమ గోడును వెలబుచ్చారు. విస్తన్నపేట తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగడం జరిగింది. ఈ కార్యక్రమంలో కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి నిమ్మగడ్డ నరసింహ మాట్లాడుతూ, అధికారుల నిర్లక్ష్యం వల్లే తాతగుంట్ల రైతులకు నష్టం వచ్చిందని, రైతులు బాధ అర్థం కాని అధికారుల్ని దుయ్యబట్టారు. కంపెనీ సంబంధించిన వారి నుంచి నష్టపరిహారం వెంటనే ఇప్పించాలని, రైతులను ఆదుకోవాలని, లేని ఎడల ఆందోళన తీవ్రతరం చేస్తామని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు నాగరాజు, కేవీపీఎస్ జిల్లా నాయకులు మేకల జ్ఞానరత్నం, రైతు కౌలు రైతులు మురళి, సుభాని, బాజీ, సుల్తాన్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు కూడా ఎప్పుడు పెడితే పంపుతాను, మనుషులు పంపుతాను అన్నారు. ఎమ్మెల్యే గారు కూడా మళ్ళీ పట్టించుకోవట్లేదండి. ఇట్లా ప్రభుత్వం అయినా ఆయన పట్టించుకునేమన్నా మనం న్యాయం చేస్తామని మీరు బాధపడుతున్నామండి. నా పేరు నమ్మగడ్డ నరసింహ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కృష్ణా జిల్లా కార్యదర్శిని. కృష్ణా జిల్లా విసనపేట మండలం తాతకుంట్ల గ్రామ పరిధిలో 200 ఎకరాల్లో ఈఎన్ఆర్ సీడ్స్, ఆకాష్, అట్లాగే ఆర్టీ విత్తనాలతో కాకరకాయ బీరకాయ పంట వేశారు. పంట వేసిన తర్వాత 2.5 నెలలు అవుతున్నా ఇప్పటికీ కూడా కాయ ఈ రూపంలో ఉన్న తప్ప కాయ అనుకున్న రీతిలో రాలేదు. దీని మీద వ్యవసాయ శాఖకి, ఉద్యాన శాఖకి ఫిర్యాదు చేస్తే వాళ్ళు వాళ్ళ మీద చెప్పుకున్నారు తప్ప, నష్టపోయిన రైతులకి నష్టపరిహారం ఇప్పించే విషయంలో మాత్రం ఈ ప్రభుత్వ వ్యవసాయ అధికారులు, ఉద్యాన శాఖ అధికారులు తచ్చరాడుతూ ఉన్నారు. అదీ కాకుండా కంపెనీలను తీసుకొచ్చి రైతులు తెలియకుండా పరిశీలించి వెళ్ళిపోయారు తప్ప, సైంటిస్టులు తీసుకొచ్చి రైతుల్ని పంటను పరిశీలించి రైతులకి నష్టపరిహారం ఇచ్చే విషయంలో మాత్రం అధికారులకి చిత్తశుద్ధి లేదు. ఒక విసనపేట మండలమే కాదు, కృష్ణా జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఈ సంవత్సరం విఎన్ఆర్ సీడ్స్ పూర్తిగా విఫలం చెందితే ఆ కంపెనీ మీద తగిన చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ వ్యవసాయ ఉద్యోగ శాఖ అధికారులు కానీ సాచరులాడుతూ ఉన్నారు. అందుకని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మేము చెప్పదలుచుకున్నది, నష్టపోయిన రైతులందరూ కలిపి నష్టపరిహారం ఇవ్వాలి. లేని పక్షాలు కనుక పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పని ప్రభుత్వానికి, అధికారులకు హెచ్చరిస్తూ ఉన్నాం.